హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మొక్కజొన్న వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ నేను లోకల్ మొక్కజొన్నని తీసుకున్నానండి వన్ కేజీ మొక్కజొన్న గింజలను తీసుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులో నలుగైదు ఐదు పచ్చిమిర్చి ఒక మూడు అల్లం ముక్కలు ఐదారు వెల్లిపాయలు కొద్దిగా కరివేపాకు సాల్ట్ను వేసి దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోనే మొక్కజొన్న గింజలను కూడా వేసి ఈ విధంగా కచ్చపచ్చగా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక కప్పు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు రెండు టేబుల్ స్పూన్ల చిల్లీ ఫ్లేక్స్ రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా రుచికి సరిపడా సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ల షుగరు కొద్దిగా కొత్తిమీర ఐదారు టేబుల్ స్పూన్ల శనగపిండి హాఫ్ కప్పు బియ్య పిండిని యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా బియ్య పిండిని యాడ్ చేయడం వల్ల ఈ వడలు అనేటివి క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఇది మొత్తం కలిసే విధంగా చేతితో కలుపుకోవాలి ఒకవేళ మీరు తీసుకున్న మొక్కజొన్న గింజలు మరీ లేతగా ఉంటే పిండి పలచగా అవుతుంది కదా అప్పుడు కొద్దిగా శనగపిండిని కూడా వేసి ఈ పిండిని కలుపుకోవచ్చండి లేదంటే మ పిండి మరీ మెత్తగా ఉంటే ఈ వడలు వేసుకోవడానికి రావండి కష్టం అవుతుంది చూసారా పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి ఈ విధంగా చేతో వడలను ఒత్తుకోవాలి ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని చేతికి ఆయిల్ని అప్లై చేసుకొని చేతో ఈ విధంగా వడలను ఒత్తుకోవాలి ఈ విధంగా ఒక్కొక్కటి చేసి పక్కన పెట్టుకోవాలండి ఈ వడలు మరీ పల్చగా కాకుండా మందంగా కాకుండా ఈ విధంగా ఒత్తుకోవాలి ఇప్పుడు ఒక్కొక్కటి అన్నీ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులో ఒక్కొక్కటి వడలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై ఇందులో వడలు వేసుకున్న తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి లేదంటే లోపల పచ్చిగా ఉంటుంది బయట మాడిపోతాయి అందుకని ఇవి లోపల మంచిగా కుక్ అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో అప్పుడే తిప్పకుండా ఒక నిమిషం తర్వాత వీటిని పక్కకు తిప్పుకోవాలి చూసారా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి చూసారా చాలా బాగా వచ్చాయి కదండి మొక్కజొన్న వడలు ఇప్పుడు మొక్కజొన్నలు మార్కెట్లో బాగా లభిస్తున్నాయి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటాయి వడలు చూసారా బయట క్రిస్పీగా లోపల స్మూత్గా చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్